ప్రస్తుతానికైతే భారతదేశంలో పింఛన్ల విషయంలో ఆంధ్రప్రదేశే రికార్డ్. ఇవాళ ఉదయం నుంచి డబ్బులు పంపిణీ ప్రారంభించారు. 3000 రూపాయలు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు 200 ఉండేది. 200 నుంచి అదేది రాజశేఖర రెడ్డి హయాంలో 75 రూపాయలు. అంతకుముందు 2004 ముందు చంద్రబాబు నాయుడు హయాంలో 75 రూపాయల పెన్షన్ అయితే దాన్ని రాజశేఖర రెడ్డి 200 రూపాయలకి తీసుకెళ్ళారు. ఆ 200 రూపాయల పెన్షన్ని తర్వాత 10 పాటు అదే కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ హయాంలో అదే కొనసాగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వచ్చిన రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే కొనసాగించారు. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వస్తే 1000 రూపాయలు చేస్తున్నారు. వచ్చిన తర్వాత వెంటనే చేశారు. ఆ విషయంలో ఒప్పుకోవాలి ఆయన. ఆ తర్వాత 1000 రూపాయల పెన్షనే 5 ఉంటూ వచ్చింది. చిట్ట చివరిలో జగన్ పాదయాత్ర సందర్భంగా నేను అధికారంలోకి వస్తే 2000 ఇస్తానని ప్రకటించడంతో చంద్రబాబు నాయుడు తానే ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించారు. అది 6 ముందు ప్రకటించి 3 ముందు కొంతమందికి ఇచ్చారు, 2 ముందు కొంతమందికి ఇచ్చారు. అదే సందర్భంలో పెన్షన్లు ఎవరన్నా పోతే వాళ్ళ ప్లేస్లో ఇస్తుండేవాళ్ళు. చివరిలో మాత్రం ఎక్కువ మందికి ఇచ్చారు. ఆ విషయం కరెక్ట్. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 అంటే ఆయన 2000 ఇచ్చారు కాబట్టి, నేను చెప్పింది చేశారు కాబట్టి ఇప్పుడు నేను 3000 ఇస్తాను అంటూ చెప్పారు. అందరూ 3000 ఆశించారు. అయితే ఆ తర్వాత పెంచుకుంటూ పోతానని చెప్పానంటూ 250 రూపాయలు చెప్పిన పెంచుకుంటూ వచ్చారు. ఇప్పటికి 3000 రూపాయలు. ఇవాళ లెక్క అయితే భారతదేశంలో అత్యధిక పింఛన్ 3000 రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. అక్కడ తెలంగాణలో 4000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి అంటే అక్కడ 2016 రూపాయలు ఇస్తూ ఉన్నారు. కేసీఆర్ వస్తే 5000 రూపాయలు చెప్పున అంటే ఏడాదికి 500 రూపాయలు చెప్పున పెంచుకుంటూ చివరికి 5000 దాకా తీసుకెళ్తానన్నారు. ఆయన ఓడగొట్టారు. 4000 రూపాయలు పెంచిన ఇస్తానని కాంగ్రెస్ పార్టీ. అది ఈ నెలలో ఇప్పటికి 1వ తారీఖుకి అయితే ఇంప్లిమెంటేషన్ ఏమి చెప్పట్ల, అప్లికేషన్స్ పెట్టుకోమన్నారు. అది నడుస్తుంది కాబట్టి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తే దేశంలో అత్యధిక పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం కింద తెలంగాణ ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి పేరిట రికార్డు అత్యధిక పెన్షన్ భారతదేశంలో. కమ్యూనిస్టులు ఉన్నటువంటి కేరళలో లేదు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో లేదు, తర్వాత భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి 19 రాష్ట్రాల్లో కూడా లేదు. ఓవరాల్గా చూసుకుంటే అత్యధికంగా 3000 రూపాయల పెన్షన్ అన్నది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అదే రికార్డు.